ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నాలుగవ రోజు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు అధికారులతో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమ్మఒడి, ఆసరా పథకం, రైతు భరోసా తదితర పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఈ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి అధికారులతో మాట్లాడి వాటిని సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. మాట తప్పని మడమ తిప్పని నాయకులు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, అభివృద్ధి సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు పాలంకి మోహన మురళిరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కర్ రెడ్డి, కలకొండ రామారావు, గుజ్జల కోటిరెడ్డి, స్థానిక నాయకులు, మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో 100% డ్రైనేజీలు కంప్లీట్ చేయించి వచ్చాను. ఇప్పుడే నేను అన్ని బజార్లు తిరిగి వచ్చాను. అట్లాగే రెండో ఎస్సీ కాలనీ కావచ్చు, మన గ్రామం బీసీ కాలనీ నుంచి వచ్చేటప్పుడు కావలసిన డ్రైన్లు, మిగిలిపోయిన రోడ్లు వచ్చే 1-2 సంవత్సరాల్లో ఖచ్చితంగా అన్ని పూర్తి చేపిస్తాను. అట్లాగే రామారావు గారు నన్ను మన పొలాల నుంచి అటు తోలుకోడు అయిపోయి బ్రిడ్జి నిర్మాణం చేయించమని అడిగారు. నేను అది ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి తప్పకుండా చేయించాలన్నా అని అడిగితే వెంటనే సంతకం పెట్టి ఫైల్ మూవ్ చేస్తే అది ఇప్పుడు ప్రతిపాదనలు తయారయ్యి ప్రభుత్వానికి వెళ్తా ఉన్నాయి. తప్పకుండా అది కూడా త్వరలో పూర్తి చేసి మైలవరానికి, రెడ్డిగూడెంకి మధ్యలో వారధి నిర్మించి రెండు గ్రామాలకి, రెండు మండలాలకి అనుసంధానం చేసి మీ అందరికి అనుకూలంగా ఉండే ఏర్పాటు కూడా త్వరలో చేస్తామని చెప్తే, అలాగే సాయనపాలానికి కూడా 3 కిలోమీటర్లు 3 కోట్లతో రహదారిని తీసుకొచ్చాం. అది కూడా వచ్చే 15-20 రోజుల్లో నిర్మాణం పూర్తయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ప్రారంభోత్సవం చేయించడానికి కూడా సిద్ధం చేస్తా ఉన్నాం. తప్పకుండా పాత నాగులూరు కావచ్చు, కొత్త నాగులూరు కావచ్చు, ఈ మండలాన్ని కావచ్చు, ఈ నియోజకవర్గాన్ని కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తామని, ఏ ఎన్నికలు ఉన్నా లేకపోయినా నేను మొన్న ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 21వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు, ఆ రోజు వరకు గ్రామ గ్రామాన ప్రతి బజారు తిరుగుతూ అక్కడ ఏమైనా సమస్యలుంటే వాటన్నిటి పరిష్కరించుతా. ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 40 రోజుల పాటు ప్రతి సంవత్సరం నేను నడిచి పాదయాత్ర చేసి ప్రతి గ్రామం తిరుగుతాను. మొన్న సంవత్సరం కాగానే తిరగాలని చెప్పి మొదలెడితే కరోనా వచ్చినందుకు లాగాను. అప్పుడు మొదలెట్టి ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో కొంత ఏరియా తిరిగాను. ఈ లోపల కరోనా వల్ల ఆగిపోయాం. ఇప్పుడు ఏదేమైనా కూడా ఇక ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై వసంత. అది మా మీద రుద్దుతాడు. అతను ఈ రాష్ట్రంలో ఇసుక నుంచి తైలంబ తీయవచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. అసలు ఇసుకను ఒక చోట నుంచి ఒక చోటకు తీసుకెళ్ళమ్మటం నేర్పించిన వాడు దేవినేని ఉమామహేశ్వరరావు. ఆ సంగతి అందరికీ తెలుసు. అవన్నీ వదిలిపెట్టి కావాలని చెప్పి ట్రంప్ అని చెప్పా కదా, ట్రంప్ అమెరికాలో కూడా అధ్యక్షుడిగా ఉండి ఇట్లనే మాట్లాడి పనికి రాకుండా పోయాడు, ఓడిపోయాడు ఈ రోజున. అట్లాగే మన ట్రంప్ కూడా ఎన్నికలకు ముందు నేను వచ్చి తన మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి అవాకులు చవాకులు పేరి చివరకు ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలైనా వాస్తవాలు మాట్లాడు, నిజాలు చూడు, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేయి, సూచనలు చేయి, సలహాలు చెప్పు, ఈ నియోజకవర్గాన్ని కలిసి అభివృద్ధి చేసుకుందామంటే ఏమి లేకుండా ఇక్కడ కొంతమంది తాబేదారులను ఏర్పాటు చేసుకొని పని బాట లేని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా బతకటమే తప్పితే వాళ్ళకి ఏమి లేదు. ఆంధ్రజ్యోతిలో వార్త వస్తే దాన్ని ట్వీట్ చేసి దాని మీద సోషల్ మీడియాలో ఆ రోజు పెద్ద కథనం పెడతాడు, లేదా ఇతర ఏదైనా ఒక వార్త ఈరోజు చెప్తాడు, రేపు ఆంధ్రజ్యోతి రాస్తుంది. వీళ్ళు వాళ్ళ పచ్చ మీడియా కలిసి బతకడమే తప్పితే ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం అవసరం అని చెప్పి గమనించలేని స్థితిలో ఉన్నారు. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాను, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేవు. అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ గత 5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో పండిన పంటని మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదంతా కలిపితే దాదాపుగా 110 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసింది 5 సంవత్సరాల వ్యవసాయ సీజన్లో. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఒక్క వ్యవసాయ సీజన్లోనే 100 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి రైతుల దగ్గర నుంచి నేరుగా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. ఈ గ్రామంలో ఎవరో ఒక అతనికి డబ్బులు కొద్దిగా లేట్ అయినాయి అని చెప్పి
చేలో కూర్చోబెట్టి వీడియోలు తీసి వాటిని రోజు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ నట్టం పెట్టి దేవుని నామమేశ్వరరావు తెగ సునకానందం మంది ఏదో కృష్ణప్రసాద్ని 99.9% 99% మంచి జరిగినప్పుడు వాళ్ళకి సమయానికి అనుకూలంగా వచ్చినప్పుడు ఒక సాధారణకి రానప్పుడు వాటికి వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నప్పుడు అది తెలిసి కూడా కావాలని మాట్లాడేవాడే ట్రంప్ ఆ ట్రంపే మన దేవుని నామమేశ్వరరావు కాబట్టి ఆ మాట్లాడిచి మాట్లాడి వీడియోలు తీసం మాకు లేరా మీరందరూ లేరా ఈ ప్రజలు లేరా ఆ ఒక్కడో ఇద్దరు పెడితే పెట్టడానికి చెప్పడానికి వాస్తవాలు మిగతా 99% లేరా అని చెప్పి అడుగుతా ఉన్నా అంతే కాకుండా మంచి నాయకుడు మనసున్న పాలకుడు వచ్చినప్పుడు భగవంతుడు కరుణిస్తాడు మంచి వర్షాలు కురిపిస్తాడు ఆ రకంగానే మంచి పంటలు పండుతా ఉన్నాయి తప్పకుండా రైతులకు మంచి జరగాలి అని చెప్పి అలాగే రైతులకు కావచ్చు వ్యాపార కూలీలకు కావచ్చు అక్క జిల్లాలకు కావచ్చు అందరికీ అండగా ఉంటాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం మన గ్రామంలో 3 కోట్ల రూపాయల డబ్బుతో ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా పనులు జరుగుతా ఉన్నాయి అంతే కాకుండా దాదాపుగా 70 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే కరోనా వల్ల కొన్ని నిధులు వెనకపోయినా కూడా దాదాపుగా ఈ రోజున 50 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కానీ కళ్ళు లేని కబోదలు కొంతమంది ఉన్నారు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాల ప్రాతినిధ్యం వహించి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు తట్ట మట్టి లేదు బొచ్చ కాంక్రీట్ లేదని చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ బుర్రలో మట్టి పేరుకుపోయింది కాబట్టి మీ అందరికీ తెలుసు ఇప్పుడిప్పుడే ఎలక్షన్ జరిగింది మీరు చూశారు ప్రపంచానికి అమెరికా పెద్ద రాజ్యం అమెరికా రాజ్యానికి ట్రంప్ అని ఒకడు వచ్చాడు ఉన్నయి లేనట్టు లేని ఉన్నట్టు పెద్ద చిన్న తేడా లేకుండా అమెరికాకి ప్రపంచ దేశాల్లో పరువు ఉంటే పరువు మొత్తం 4 సంవత్సరాల్లో గంగపాలు చేశాడు అట్లాగే మన మైలవరం ట్రంప్ మన మాజీ ఆ ఆ ఎందుకంటే 10 సంవత్సరాలు శాసన సభ్యుడిగా 5 సంవత్సరాలు ఈ ప్రజల పుణ్యంతో మంత్రిగా వెలిగి ఇక్కడ ఏం పట్టించుకోలా కరపకు నీళ్ళు ఇచ్చా పులివెందులకు నీళ్ళు ఇచ్చా అది ఇచ్చానని కాదు వెటకారం నువ్వెవరికి ఇచ్చావు నీ ప్రజలకి నీకు ఓట్లేసి గెలిపించి మంత్రిని చేసిన నిన్ను సాగిరేడి మంత్రిని చేసి నీకు నేను గుండె మీద చేతులు వేసుకొని చెప్పని ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ అడుగుతా ఉన్నా మీరు ఎన్నిసార్లు నీళ్లు తీసుకొచ్చి మీరు చెరువులు నింపారు ఎన్నిసార్లు నీళ్లు తీసుకొచ్చి రెండు పంటలు వేయించారు రైతులతో మన ప్రభుత్వం వచ్చి కేవలం ఒక వ్యాపార సీజన్ గడిస్తే రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం కారవల మీద నేను తిరిగాను చెరువుల మీద చెరువులన్నీ నింపించాను కానీ వాళ్ళకి చెరువులు నింపడానికి చేతులు రాలా ఎందుకంటే నీరు చెట్టు పేరు చెప్పి చెరువులు దోకొని అమ్ముకోవాలి కాబట్టి ఓ పక్క రైతులకు ఉచితంగా మట్టి వాల్సి ఉంటే మట్టి అమ్మారు అక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి బిల్లులు చేసుకున్నారు గ్రామ గ్రామాల వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే నీరు చెట్టు లేకపోతే చెక్ డ్యాములు వాగులు బాగు చేయటం అయ్యేంటి ఎప్పుడు అట్లుండే వాటి వల్ల వరగల తరగల వాళ్ళ కడుపులు నిండినాయి వాళ్ళ జేబులు నిండినాయి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి కార్లు కొనుక్కున్నారు లేకపోతే బజార్లకు తిరిగారు కానీ మేము చేసేది ఏంటంటే అక్క జెల్లెల అకౌంట్ కావచ్చు అన్నదమ్ములకు కావచ్చు నేరుగా అకౌంట్లకి డబ్బు పంపిస్తా ఉన్నాం తప్పితే దళారు లేరు జన్మభూములు వ్యవస్థ లేదు ఒకరి సిఫార్సులు లేదు జెండాలు కడితే ఇస్తా ఉంటలా బ్యానర్లు కడితే ఇస్తా ఉంటలా ఈ రకంగా చేస్తా ఉంటే అన్ని కళ్ళ కనపడతా ఉంటే కూడా ఏమీ చెప్పడానికి లేదు అక్కడెక్కడో మోహన్ రెడ్డి గారు గత పాలకుల్లాగా లేకపోతే గత నాయకుల్లాగా ఎన్నికలకు ముందు 650 హామీలు ఇచ్చి ఏ హామీ అమలు చేయకుండా చివరికి ప్రభుత్వం డబ్బులతో ఓట్లు వేయించుకోవడానికి చివరి నిమిషంలో పసుపు కుంకం అని చెప్పి పెట్టి ప్రయత్నించేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రైతులు వ్యవసాయ కూలీలు కష్టసుఖాలన్నీ కనుక్కొని 9 నవరత్నాలు ప్రకటించారు దిక్కుమాలిన 657 హామీలు ఏమీ ప్రకటించలా ఇచ్చిన హామీలన్నీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అంటే ఆ వంశం వాళ్ళే మాట తప్పరు మడమ తెప్పరు కాబట్టి ఈ రోజు కరోనా వల్ల ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అమ్మఒడి ఒక విడత పూర్తి చేసి రేపు జనవరి 9వ తారీఖున రెండో విడత అమ్మఒడి 45 లక్షల మంది అక్క చెల్లెళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పి ప్రకటించారు అట్లాగే రైతు భరోసా అట్లాగే 45 సంవత్సరాల పైబడిన అక్క చెల్లెమ్మలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ సంవత్సరానికి 18,750 రూపాయలు వేస్తారంటే లక్షలాది మంది అక్క చెల్లెళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది అట్లాగే గత ప్రభుత్వం చెప్పిన దిక్కుమాలిన 700 హామీల్లో ఈ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కూడా ఒకటి అదే ఆసరా అని చెప్పి పెట్టి మనం అధికారంలోకి వస్తే అక్క చెల్లెళ్ళకి నేను రుణమాఫీ చేస్తాను 5 విడతలు అని చెప్పి తొలి విడత
మొన్న రుణమాఫీ చేయడం జరిగింది. దాని కింద మన నియోజకవర్గంలో ఉన్న అక్క జిల్లాలకు 50 కోట్ల రూపాయలు ఒక్క రోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రకంగా అమ్మఒడి చేయూత ఆసరా రైతు భరోసా అందరికీ అందిస్తా ఉన్నాం. వీటిలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా కారణాలు ఉన్నా నేను గ్రామ గ్రామాన తిరుగుతా వాటిని సరిచేస్తా ఉన్నాం. అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేస్తానే నేను ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు నేను ఆలోచించే ఈ పథకాలు పేద ప్రజలకు అందరికీ అర్హత కలిగిన వాళ్ళకి అందాలి అంటే ఇప్పుడున్న వ్యవస్థ పనికిరాదు అని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం 150,000 మంది ఉద్యోగుల్ని ఒకనాడు మండల ఆఫీసులో మండలం మొత్తానికి సంబంధించి కూడా 5 6 ఉద్యోగస్తులు ఉన్న పరిస్థితుల్లో గ్రామాలకి 2 3 గ్రామాలకు కలిపి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు. ఈ రోజున ప్రతి గ్రామంలో 4,000 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి సచివాలయాన్ని ఏర్పాటు చేసి 8 మంది నుంచి 10 మంది వరకు శాశ్వత ఉద్యోగులు ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబాల నుంచి అర్హత కలిగిన పేదలందరి సంక్షేమ పథకాలు నేరుగా అందించాలని చెప్పి ఆ వ్యవస్థను తీసుకొచ్చారు. అంతేకాకుండా మన నియోజకవర్గంలో 75 చోట్ల గ్రామ సచివాలయాలు నిర్మిస్తా ఉన్నాం. అట్లాగే 70 చోట్ల దాదాపుగా రైతు భరోసా కేంద్రాలు కడుతున్నాం.